वादिस्तुन्नानु వస్తాం నమస్తే వస్తామండి రఘు ఏంటిది మీ అన్నయ్య గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తావా మా కుటుంబానికి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను కేసు వాదిస్తున్నాను ఈ కేసులో నేను గెలిచి గీత శాంబాబు ఇంటికి వెళ్తే విడిపోయిన మా కుటుంబం మళ్ళీ ఒకటి అవుతుంది అందుకే రాదా అందుకే ఈ కేసు టేకప్ చేశాను రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం గీత హా ఏంటది మీకు నోటీస్ వచ్చిందండి ఎవర్ దగ్గర నుంచి కే రఘునాథ్ పిఏపిఎల్ మీ తమ్ముడి దగ్గర నుంచి ఆ చదు సూపరింటెండెంట్ పోలీస్ బ్రహ్మనాయుడు గారికి అయ్యా మీరు నా క్లయింట్ అయిన శ్యామ్ బాబు భార్య గీతను ఆగిపోయాని చదు 14 10 85వ తేదీన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మరుక్షణం బలవంతంగా తీసుకుపోయి మీ ఇంట్లో బంధించి ఉంచారని నమ్మి ఈ నోటీస్ జారీ చేయడమైంది ప్రొసీడ్ తక్షణం మీ రామను సదరు శ్యామ్ బాబు గారి దగ్గరికి తిప్పి పంపని ఎడల మేము తీసుకునే సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యుల గురని తెలియజేస్తున్నాం శభాష్ రఘునాథ్ శభాష్ తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి నిన్ను లాయర్ని కమ్మని నేనే సలహా ఇచ్చాను नोटिस गीता पुराणा अन्नदम्मुलु राज्याल कोसम पोट्लाडुकुन्नारु बालमर्दुलु माट पट्टिंपु कोसम पोट्लाडुकुन्नारु कानी इक्कड ఈ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారో తెలుసా ఇద్దరు పసిబిడ్డల్ని కాపాడడానికి వచ్చిన ఒక స్త్రీ కోసం బట్ గీత న్యాయానికి చట్టానికి జరగబోయే ఈ ధర్మ పోరాటంలో నేనే గెలుస్తాను అన్నయ్యకి నోటీస్ ఇచ్చే అంత గొప్పవాడు అయ్యావరా ఓకే ఓకే లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఇట్సెల్ఫ్ మొట్టమొదటిసారి నల్లకోట వేసుకుని కేసు వాదించబోతున్నాను మీ ఆశీస్సులు కావాలి ఏమని ఆశీర్వదించను ఓడిపోమన గెలవమన ఏదైనా పర్వాలేదు నేను ఓడిపోతే మా అన్నయ్య పరువు నిలబడుతుంది నేను గెలిస్తే మా కుటుంబం పరువు నిలబడుతుంది కానీ
ఓడిపోతే ఒక అన్న హృదయం వెలవెల్లాడిపోతుంది నువ్వు గెలిస్తే ఒక వదిన గుండె గెలగెల్లాడిపోతుంది అందుకే నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను మిస్టర్ రఘునాథ్ యు కెన్ ప్రొసీడ్ థాంక్యూ రానర్ గీత తన భార్యని మీరు బలవంతంగా ఎత్తుకుపోయి మీ ఇంట్లో నిర్బంధించారని తనకు న్యాయం చేయమని శ్యాంబాబు కోర్టు వారిని అర్థించాడు దీనికి మీ సమాధానం గీతకి శ్యాంబాబుకి జరిగింది పెళ్లి కాదు అది పెళ్లి కాదని ఎవరు చెప్పారు మీకు ఆమె గతాన్ని తెలుసుకుంటే అది పెళ్లి కాదని నిజం మీకే తెలుస్తుంది అయ్యా జడ్జి గారు ఆమె గతాన్ని పరిశీలించాలంటే ముందు బ్రహ్మనాయుడు గారిని ఎస్పీ ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి లేకపోతే సాక్షులను భయపెట్టి కేసును వారికి అనుకూలంగా మార్చేస్తుంటారు కేశవరాణ ఈ కేసు పరిష్కరింపబడాలి అంటే గీత అసో జైలుకి ఎందుకు వెళ్ళింది అప్పటికి శ్యాంబాబుతో ఆమెకి సంబంధం ఏమిటి అనే విషయాలకి ఆధారాలు సంపాదించాలి అందుకు బ్రహ్మనాయుడు గారి ఎస్పీ హోదా అడ్డుగానే ఉంటుంది కనుక ఈ కేసు పూర్తయ్యే వరకు ఆయన్ని సస్పెన్షన్ లో ఉంచాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను